ధర్మజ్యోత్స్న ప్రసారాలకు స్వాగతం. నా పేరు విశాల. ఇంతవరకు ధర్మజ్యోత్స్న ప్రసారం చేసిన వివిధ వైవిధ్యం కలిగిన ప్రసారాలను ఆదరించిన ఆదరణీయ ధర్మమిత్రులకు అభినందనలు. ఈరోజు తియ్యగూర సీతారామరెడ్డి గారు అనువదించిన కథానికను మీ ముందుకు తీసుకువస్తున్నాము. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని కూడా విని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. ఈ ప్రసారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకనాటి సాయంత్రం తన కుటీరం ముందు ఆనందుడు కూర్చుని ఉండగా మంచి పూల వాసన ముక్కులకు తగిలింది. అప్పుడు ఆయన మదిలో సుగంధ ద్రవ్యాల పరిమళ వ్యాప్తికి సంబంధించిన ఆసక్తి కలిగింది. కర్రకి సంబంధించిన, పూలకు సంబంధించిన, వేళ్లకు సంబంధించిన పరిమళం గాలివాటుగానే పోతుంది, కానీ ఎదురుగా వెళ్ళదు కదా. అలా ఎదురుగా వెళ్ళి ప్రపంచం నలుమూలలా వ్యాపించే పరిమళం ఏదైనా ఉందా అని ఆనందుడు బుద్ధుణ్ణి అడిగాడు. బుద్ధుడు చెప్పాడు, ఆనంద, ఎవరైనా సరే త్రిశరణాలను అనగా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని శరణు వేడి శీలపాలన చేస్తూ అత్యాశకు లోను కాకుండా దానశీలురుగా ఉంటాడో అతను నిజంగా గౌరవించదగ్గ వ్యక్తి. అతని కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. అతన్ని గ్రామీణులు, శ్రమణులు, ఇంకా బ్రాహ్మణులు సైతం ఎక్కడ ఎలా ఉన్నా అతని గుణగణాలను పొగుడుతారు. వాళ్ళు గాలికి ఎదురుగా వెళ్ళలేదు, పూల గంధం ఏదేనను పుణ్యజనుల కీర్తి గంధము దిక్కు దిక్కుకెదురేకు. శుద్ధ ధర్మ పదమిదియే శుభమలిచ్చు. మల్లె గంధము కన్నా, గుమ్మను గులాబీ కన్నా, కమలపు వాసన కన్నా, నందివర్ధన పరిమళము కన్నా వర్ధనమగు శీలగంధము జగతిన శీఘ్రగతిని. చందనం తగరం వాపి ఉప్పలం అథవస్సికి ఏ దేశం గంధజాతానం శీలగంధో అనుత్తరో. పిశో భగవారహం సంవాసం బుద్ధో విద్యాచరణ సంపన్నో సుగతో లోకవిదూ అనుత్తరో పురిషదంబసారధి సత్తాదేవమనుసానం భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.